Hi teachers, welcome to your Guru channel. Baseline test sambandhinchina app ni CSE var update cheyadam jarigindi. Update version ni andaru kuda install chesukovalsi untundi. Aithe dantlo vachina kotta features em untano chuddam. Ippudu mee paatha mobile unde paatha version tho on chesthe ee app open kavadaledu. Chudandi naa yokka paatha version tho open chestunnanu. Naa yokka username తర్వాత నా యొక్క పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుతానని ప్రయత్నం చేస్తున్నాను ప్లీజ్ అప్డేట్ ద లేటెస్ట్ వెర్షన్ అంటుంది. మనం ఓకే చేసి ఒకసారి దీని నుంచి బయటకు వచ్చి ఇది లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకోవడానికి మనం ఏ థర్డ్ పార్టీ వెబ్సైట్ నుంచి కూడా మనం డౌన్లోడ్ చేసుకోవడం అవసరం లేదు. మీ మొబైల్లో క్రోమ్ కానీ లేదా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఉన్నట్టయితే, అంటే ఎడ్జ్ కానీ ఉన్నట్టయితే లేదా ఫైర్ ఫాక్స్ ఉన్నట్టయితే దాన్ని ఓపెన్ చేసుకుని ఈ విధంగా ఇక్కడ సెర్చ్ బార్లో నాడు నేడు అని టైప్ చేయండి. నాడు నేడు అని టైప్ చేసినప్పుడు నాడు నేడు సైట్ అడ్రస్ వస్తుంది. ఆ అడ్రస్ మీద క్లిక్ చేయండి. ఈ విషయం మీకు ఇంతకుముందే చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మూడు లైన్ల ట్యాబ్ ఒకటి కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు అప్లికేషన్ అనే ఒక ఆప్షన్ మనకు కనిపిస్తుంది. అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. అప్లికేషన్ మీద క్లిక్ చేసినప్పుడు చూడండి, బేస్ లైన్ సర్వే అన్నది, దాని మీద క్లిక్ చేసింది. క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఈ లేటెస్ట్ వెర్షన్ యాప్ సిమ్స్ P101 యాప్ డౌన్లోడ్ అవుతుంది. దీన్ని డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసి మీ మొబైల్లోకి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నాకు ఈ యాప్ నా మొబైల్లో డౌన్లోడ్ అవుతుంది. దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసినప్పుడు చూడండి, ఈ విధంగా అకాడమిక్ మానిటరింగ్ డ్యూ వాంట్ టు అప్డేట్ దిస్ యాప్ అని అడుగుతుంది. అప్డేట్ మీద క్లిక్ చేయండి. నా యాప్ ఇన్స్టాలింగ్ అవుతుంది. ఇప్పుడు ఈ యాప్ను ఓపెన్ చేస్తున్నాను. అప్డేట్ చేసిన యాప్ని ఓపెన్ చేశాను. యూజర్ నేమ్ పాస్వర్డ్ని నేను ఇన్పుట్ చేస్తున్నాను. ఇన్పుట్ చేసి లాగిన్ అవుతున్నాను. నాకు ఈ విధంగా ఈ యాప్ ఓపెన్ అవ్వడం జరిగింది. ఇక్కడ బేస్ లైన్ టెస్ట్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి ముందుగా క్లాస్ని సెలెక్ట్ చేసుకోవాలి, అదేవిధంగా సెక్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. గతంలో చూసినట్టయితే మనకి ప్రతి క్లాస్కి ఏ సెక్షన్ మాత్రమే వచ్చింది. ఇప్పుడు ఏ బి అనే రెండు సెక్షన్లు కూడా ఇవ్వడం జరిగింది. మనం ఏ సెక్షన్కి వెళ్తే ఆ సెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. స్టేటస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ న్యూగా వచ్చిన అప్డేట్ ఏంటంటే స్టేటస్. స్టేటస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అటెండ్ నాట్ అటెండ్ ద ఫ్రమ్ స్కూల్ ఓపెనింగ్ అని ఉంటుంది. అటెండ్ మీద క్లిక్ చేసి మనం ఈ విధంగా దీనికి సంబంధించిన, అంటే టెస్ట్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అంటే గతంలో ఈ సెక్షన్కి బి సెక్షన్ ఆప్షన్ ఇవ్వలేదు ఈ క్లాస్కి. ఇప్పుడు బి సెక్షన్ ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి నేను దాంట్లోకి రావడం జరిగింది. ఇప్పుడు ఏ సెక్షన్ చూద్దాం. ఇప్పుడు అప్డేట్ చేసిన యాప్లో ఎడిట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది చూడండి, స్టూడెంట్స్ నేమ్స్ అన్ని కూడా డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇప్పుడు గతంలో అయితే ఎడిట్ కాకుండా ఆ నేమ్ డిజేబుల్ అయిపోయింది. అయితే ఇప్పుడు మనం ఎక్కడైనా పొరపాటున రాంగ్గా డేటా ఎంట్రీ చేసినట్టయితే మనం ఈ విధంగా దీన్ని సరి చేసుకుని అప్డేట్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అప్డేట్ అవుతుంటాయి. అదేవిధంగా నేను హైయర్ క్లాస్ తీసుకున్నాను. ఇక్కడ లాస్ట్ టైం అయితే ఇంగ్లీష్లో వచ్చినట్లయితే మనకి
ఎక్స్ట్రా ఇంకొక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అదేమిటంటే ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ మీనింగ్ ఇంగ్లీష్ మీనింగ్స్లోను అదేవిధంగా ఇంగ్లీష్ యొక్క ఆప్షన్స్లో తగ్గించడం జరిగింది. ఇక్కడ మ్యాథ్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం ఏమైనా రాంగ్గా ఇన్పుట్ చేసినట్లయితే దాన్ని సరి చేసుకుని అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ క్వశ్చన్స్ 1, ఇంగ్లీష్ క్వశ్చన్ 2, అలాగే ఇంగ్లీష్ క్వశ్చన్స్ 3 గతంలో అయితే మనకి 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, కానీ దాన్ని కూడా వారు సరి చేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈ బేస్లైన్ టెస్ట్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్కి సంబంధించిన విషయం. ఈ లేటెస్ట్ అప్డేట్స్ సంబంధించిన యాప్ ఏపీకే ఫైల్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, మీకు డౌన్లోడ్ కాకపోయినట్టయితే నా యొక్క డిస్క్రిప్షన్లో ఈ ఏపీకే ఫైల్ యొక్క డౌన్లోడ్ లింక్ ఉండడం జరుగుతుంది. మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకుని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ టీచర్స్ ఈ యాప్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. నా వీడియో నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. నా ఛానల్ ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.